ఆయనే ముందే చెప్పాడుగా, ఇదే పాలవాయి గేటు, ఇవన్నీ ఆయన పిటిషన్ లో ఉన్నాయిగా, మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు? ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐని తీసుకొచ్చి అక్కడ నియమించారు? నియమించిన వ్యక్తి ముందే పాలవాయి గేట్లో రిగ్గింగ్ జరుపుకోండి, కొట్టుకోండి అని అభయహస్తం ఇచ్చాడా సీఐ? ఇవన్నీ తెలియని విషయాలా ఏంటి? అందరికీ తెలుసు, బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు, కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే. ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం, ఎస్పీని సస్పెండ్ చేశాం, దుమ్ము దులుపుకుంటే ఆగదు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం, మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాల. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా, పెట్టుంటే ఈరోజు ఇది జరిగేది కాదు. అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో, ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో, ఈవీఎం పగిలేది కాదేమో, గతంలో పగలలేదే, గతంలో ఎప్పుడూ జరగలేదే. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు, ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం, బట్ అసలు ఆ ఘటన జరగ వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా, యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నే ఆయన వేడుకుంటున్నాడు, నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఏం చేయాలి క్యాండిడేట్? అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చేసుకొని లే రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి, ప్రతిఘటించరా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్, ఏ అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్లు జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్కు ముందేం జరిగింది కూడా నేను మేము కోరుకుంటుంది, అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండినే మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే కార్ల మీద దాడి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు నేను కొత్తగానే స్పాడు ఆడోళ్ళని గంగమ్మ గుడి నుంచి విడిపించుకోవడానికి మేము 100 మంది పోతే మా మీదకి దా కార్లు ఎత్తుకొని వచ్చారు, ఏం చేస్తుంది పోలీసు? ఓకే మేము కూడా రెడీ, డి అంటే డి అన్నాం, బయటకు వచ్చాము, అది వేరే విషయం. గొడవ జరగలేదు, లక్కీ సద్దుమణిగింది. జరుగుంటే మరి పోలీస్ కదా ఆడవాళ్ళని తీసుకెళ్లి 20 గంటలు పాపం బీసీలు యాదవరాజులకు చెందిన ఆడవాళ్లు గంగమ్మ గుళ్ళో 13వ తేదీ 6 గంటల నుంచి 14వ తేదీ 2 గంటల మధ్యాహ్నం వరకు టాయిలెట్లు పోకుండా, నీళ్లు లేకుండా, తిండి లేకుండా ఉంటే ఏం చేశారు? అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. చెప్పలేము అంటే వైఫల్యం చెందినట్టే. మీకే తెలుస్తుంది కదా, కొంచెం ఓపిక పట్టండి. ఛానల్స్ లో వచ్చిందే కరెక్టా? కాదు, మీ ఛానల్స్ లో వచ్చిందే నిజం అవ్వదు కదా. మరి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అసలు ఊర్ల నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఊర్ల నుంచి కాన్ఫరెన్స్ నుంచి దూరంగా ఉండమనింది ఎవరు మమ్మల్ని? మరి అన్ని మీరే చెప్తున్నారు. బయట ఉండమనింది ఎవరు? కాన్స్టెన్సీలో మాతో సహా హౌస్ అరెస్ట్ చేసి మీరు కాన్స్టెన్సీస్ లో ఒక వారం రోజుల వరకు అడుగు పెట్టద్దు ఎవరినైనా, అన్ని పార్టీ వాళ్ళు. మేము కూడా సహకరించాం గొడవలు తగ్గుతాయని. ఆయన హైదరాబాద్ పోయి ఉండొచ్చు, నేను 2 రోజులు హైదరాబాద్ పోయాను, నిన్న వచ్చాను, అంతకుముందు 2 రోజులు ఇక్కడే ఉన్నాను. కాన్స్టెన్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది, రిక్వెస్ట్ చేశారు. మేమేమి మంచిదే, మేమేం కాదనలేదు కదా, సహకరించాం. గొడవలు సర్దుమనుగుతాయి, మనం పోతే 100 మంది పోగవుతున్నారు. ఈ 100 మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మరి ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా కాన్స్టెన్సీ బయట ఉండమన్నారు, హైదరాబాద్ పోయి ఉన్నాడు. పారిపోయాడా, వస్తున్నాడా, బెయిల్ కేసాడా, కోర్టులో ప్రతిఘటిస్తాడా, టైం చెప్పింది. కానీ ఎవరి వర్షన్ వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకొని, మీడియా రాసిందే నిజం కాదు కదా. అల్టిమేట్లీ పోలీసులు చెప్పాలి ఏమైంది అనేది. భయపడేవాడేం కాదు రామకృష్ణారెడ్డి, కేసులు ఏమన్నా కొత్త? తెలుగుదేశం టైంలో అక్రమంగా అన్యాయంగా మర్డర్ కేసులు పెట్టలేదా? అన్ని నిలబడే కదా, మళ్ళీ గెలిచింది 2019లో. ఖచ్చితంగా మా యొక్క రైటు, ఒకవేళ ఏమన్నా కేసు మా మీద బుక్ చేస్తే మేము కోర్టుకు పోతాం, ఫైట్ చేస్తాం, దొంగ కేసులు పెడితే ప్రతిఘటిస్తాం. తుంగూరు కోర్టులో 3 ఈవీఎం, గిట్టుపాలెంలో ఒకటి, ఒకటి మొత్తం 5 భాగాలు పెట్టారు.
కొంతమందిని అరెస్ట్ చేసి ఆ వీడియోలు బయటికి ఇవ్వకుండా చేతులు దూసుకునే పని చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటే ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వదిలిపెట్టి అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇన్ని రోజులు ఆ వీడియోలు ఎందుకు రాలేదు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళకి చూపెట్టాలని ఏమన్నా ఇదా? అటు కూడా ఒకటి అరెస్ట్ చేస్తే ఇది అన్నట్ట. ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అది కూడా చేయండి, తప్పేముంది? ఒక వీడియోనే కలెక్టర్ బహిర్గతం చేస్తాడా? కలెక్టర్గా చేసుంటే నాకు తెలియదు ఎవరు చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఇవ్వందే బయటకి రాదు. మీడియాకి ఇచ్చినప్పుడు అన్ని ఇవ్వండి, ఇదిగో వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు మీరు అన్నట్టు అనేక మంది మీద కేసు ఉంది కదా, అన్ని చేయండి. అలాగే ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అవి కూడా వివరించండి జనానికి. ఏజెంట్లను లాగారా లాగలేదా, పోలింగ్ బూత్ లో ఉన్న కెమెరాలు చూపెట్టమంటున్నాం, ఇట్స్ ఆర్ రైట్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ అ ప్రిన్సిపల్ పెద్ద అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగచ్చు, యాజ్ అ రూలింగ్ పార్టీ మేము కూడా అడుగుతున్నాం ఈ రోజున. ఆర్ వీఆర్ క్యాండిడేట్స్ నా, రూలింగ్ లేదు అపోజిషన్ లేదు, మేము క్యాండిడేట్లు, క్యాండిడేట్లకు చూపెట్టాలి కదా. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్ని వీడియోలు బహిర్గతం చేయాలి. మేము చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం, జరగలేదని ప్రూఫ్ చేయండి. 7 గంటల నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు ఏం జరిగిందో అది చూపెట్టమంటున్నాం, అంతే మా డిమాండ్. ఓకే.